వెల్కమ్ టు టీవీ నేను అండి చూస్తున్నారు కదా తెలంగాణకు సంబంధించిన తాజా రాజకీయ పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా వింటున్నాం అయితే తెలంగాణలో ఇప్పుడు కల్వకుంట్ల రావు చాలా గందరగోళ పరిస్థితులలో ఉన్నారు ఎందుకు ఏంటి అనే ప్రశ్నల కంటే ముందు ఉన్న సవాళ్ళను ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ పార్టీ అనేక వ్యూహాలను చేయాల్సి ఉంది ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు ఇప్పుడు కత్తి మీద సాములా ఉంది పరిస్థితి ఒక మాట చెప్పబోతే మరొకటి జరుగుతున్నట్టు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతున్నట్టు ఏది పంచాంగం అని చెప్పే పంచాంగకర్తలు ఏ విధంగా ఉన్నారో తెలంగాణలో పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా అలాగే ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ అంశాలు చెప్తున్నానంటే తాజా రాజకీయ పరిస్థితులను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా విశ్లేషించి అధ్యయనం చేస్తే ఆ అధ్యయనంలో బట్టబయలైన విషయాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలు కూడా ఊహ ఊహకు అతీతంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరగబోతున్నాయని చాలామందికి నేను అందించిన సమాచారం నేను చెప్తున్న విశ్లేషణలను తేలిగ్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకున్న కొంతమంది నాతో మాట్లాడినప్పుడు తాజా రాజకీయ పరిస్థితులలో చాలా సునామీ జరగబోతుంది ముందస్తు ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఉండబోరని చెప్తున్నప్పటికీ కూడా ముందస్తు ఎన్నికలు ఉంటాయని ఖచ్చితంగా బల్ల వాదించే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మనం విన్నది చూసింది ఒక ఎత్తు ఇక చూడబోయేది వినబోయేది మరో ఎత్తులా కనిపిస్తుంది ఎందుకు అంటే దేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర రాజకీయాలు కూడా అంతకు భిన్నంగా కూడా కనిపించే పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన తాజా రాజకీయ పరిస్థితులలో అనేక అంశాలు కూడా చర్చనీయ అంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఒకటి కాదు రెండు కాదు అనేక పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వరవడలు తొక్కుతున్న రాజకీయాలు కోకొల్లాలుగా మారిపోయాయి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి పెంచి పోషించిన పామే కాటేసినట్లుగా తల తల పా ఏంది తోక ఏంది తల పామెంది అనే ఒక సామెత ఉంటుంది కరెక్ట్గా చెప్పడం రావట్లేదు కానీ అది ఒకటి ఉంటుంది ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది కల్వకుంట్ల రావుకు నిద్ర పట్టని ఆ సమయం కూడా ప్రారంభమైంది దాంతో రాష్ట్ర మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన నిఘా వ్యవస్థలో బట్టబయలైన అనేక విషయాలు కూడా క్షుణ్ణంగా బయటికి వచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది పాటుగా తెలంగాణలో ఐఏఎస్ కు సంబంధించి లోపల జరుగుతున్న అసమ్మతి సెగలు కూడా ఒక్కొక్కటి అధికారుల నుంచి బయటికి రాబోతుంది అంటూ కూడా విశ్వసనీయ వర్గాల ఆ సమాచారం దీనితో పాటుగా అనేక అంశాలు కూడా వస్తున్నాయి విభిన్నమైన ఆ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుర్కోవడానికి ఉండాలి అనేది చాలా మంది కూడా వాదేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో తెలంగాణకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనే అంశాలకు సంబంధించి కూడా కీలకంగా మారబోతున్న పరిస్థితులు కూడా కూకొల్లలుగా కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు విభిన్నకరమైన విశ్లేషాత్మకమైన విశ్లేషించడానికి కూడా దాన్ని ఆలోచించడానికి అర్థాన్ని పరమార్థాన్ని కూడా వెంకలాడే ప్రయత్నంలో వేటాడే ప్రయత్నంలో అనేక కొత్త విషయాలు బట్టబయలవుతున్నాయి ఆ విషయాలు ఆ విషయాలు అంటే చాలామంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకు సంబంధించిన విషయాలు కూడా బట్టబయలు కాబోతున్నాయి దాంట్లో భాగంగా అనేక విషయాలను కూడా బయటికి తెచ్చే ప్రయత్నంలో చాలా సాహసమే ఏర్పడుతుంది ముఖ్యమంత్రి గారికి ఏంటి ఆ విషయాలంటే ఒక్కొక్కటిగా మనం ఆ చర్చిద్ద చర్చించుకుందాం ప్రతి అంశాన్ని కూడా లోతుగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీరు చెప్తున్నాం లిక్కర్ స్కామ్కి సంబంధించి చా మొదటి నుండి నేను వాదించిన వాదనే ఈరోజు కరెక్ట్ కాబోతుంది ఎందుకు ఆ వాదన కరెక్ట్ కాబోతుంది అనే అంశానికి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నారు చాలామంది ఏమని చెప్పారు లిక్కర్ కి సంబంధించి భవిష్యత్తులో కవిత అరెస్ట్ ఉంటుంది కవిత అరెస్టుకు సంబంధించి ఉండబోతే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని కూడా చాలామంది చెప్పిన పరిస్థితి కానీ లిక్కర్ కు సంబంధించి ఎక్కడ అక్కడి ఎక్కడిది అక్కడే ఆగిపోతుంది అంటూ కూడా నేను చెప్పిన పరిస్థితి అదే అదేవిధంగా ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ కుంభకోణానికి సంబంధించి కూడా ఇద్దరికి బెయిల్ వచ్చిన పరిస్థితి కూడా కొనసాగింది దాంట్లో ఒక్కొక్కరికి రెండు లక్షల పూచి కట్టేసి ఆ బెయిల్ మంజూరు చేసింది కోర్టు అయితే పది ఐదు రోజుల అభిషేక్ బోయిన్పల్లి విజయ్ నాయరకులకు ఐదు రోజుల కస్టడీ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళిద్దరికైతే బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే లిక్కర్ స్కామ్ కవి లిక్కర్ స్కామ్కు సంబంధించి కథ ముగిసింది అనడానికి ఇంతకంటే క్లారిటీ నిదర్శనమైన ఇంకొక అంశం కూడా లేదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలామంది కూడా విశ్లేషించినట్టు వాదించినట్టు చెప్పుకుంటూ పోతూ ఉంటే రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలలో కూడా సమూలమైన మార్పులు రాబోతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనబడ్డది కానీ నేను నిజం ఏం చెప్తున్నానంటే ఇప్పటి వరకు జరిగిన తాజా రాజకీయ పరిస్థితులలో వాస్తవాలను కూడా మనం విశ్లేషించుకుందాం ఎందుకు అంటే ఇప్పటి వరకు జరిగిన కొన్ని పరిస్థితులలో ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితను ఏ రోజైతే వారం రోజులు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కొనసాగిందో ఆ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఆ భాగంగా అప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతీయ జనతా పార్టీ నేతలకు సంబంధించి ఒప్పంద రాజకీయాలను పంపించారు దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారికి వారి యొక్క కుమార్తెను ఆ సంబంధించి పూర్తిగా లిక్కర్ స్కామ్లో బయట పెట్టారనేది వాస్తవం కాదా అంటే అవుననే కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరొక అంశం ఏంటంటే దీంట్లోనే వసంత నగర్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన భవనాన్ని ఏదైతే మార్పులు చేర్పుల మన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో కలియ తిరిగిన తర్వాత దాదాపు వారం రోజుల పాటు ఉండి ఇక మరుసటి రోజు వస్తా అన్న ముందు రోజు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ను డీజీపీని అక్కడికి పిలిపించుకున్నప్పుడు అక్కడ ఏదో చర్చించారు దాన్ని ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది కదా అని అదే ఐఏఎస్ క్యాడర్కి సంబంధించి ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన గ్యాలరీలో వారికి వారు గుసగుసలు పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూస్తాం అలాంటి పరిస్థితి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో లిక్కర్ స్కామ్కు సంబంధించి నిజంగా భారతీయ జనతా పార్టీతోని ఆ టిఆర్ఎస్ పార్టీకి ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం పేరే ఏంటి అంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కష్టకాలంలో లేకపోతే గెలిచిన తర్వాత ఏదైనా అవసరం పడితే మద్దతు ఇవ్వాలి దాంట్లో రాజ్యసభ సభ్యులైనా లేకపోతే లోక్సభ సభ్యులైనా మద్దతు ఉండాలి అంటూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు వాళ్ళు వాళ్ళ ఐది వీళ్ళ భారతీయ జనతా పార్టీ నేతల ఆదేశాల మేరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒప్పుకున్నట్లుగా కూడా స్పష్టమైన ఆధారాలు కనిపించాయి ఆధారాలు అంటే నేను ఏం చెప్తున్నానంటే లిక్కర్ స్కామే ఉదాహరణ అని చెప్తున్నాను తెలంగాణకు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం పూర్తిగా మూతపడిపోయిన పరిస్థితి మనం చూస్తాం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ఇక్కడ డ్రగ్స్ వ్యవహారం మూతపడింది ఆ వెను వెంటనే ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన చాలా నాటకీయమైన పరి పరిస్థితులకు సంబంధించి అన్ని రకాలమైన కేసులకు ఎక్కడా కూడా ఆధారాలు లభించలేదు అని చెప్పిన పరిస్థితి డ్రగ్స్ కేసు ఆ విధంగానే ఉంది మియాపూర్ భూముల కుంభకోణం ఆ విధంగానే ఉంది దాని తర్వాత చిన్నజీయర్ స్వామికి సంబంధించిన మఠం స్థాపానికి సంబంధించి ఆ విధంగానే జరిగింది రకరకాలుగా జరుగుతూ వస్తూనే ఉన్న పరిస్థితులను మనం చూస్తాం ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఓడితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అనేక అంశాలు కూడా మూతపడ్డాయి అదేవిధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీకి రుణాన్ని ఆ తీర్చుకునే పనిలో టీఆర్ఎస్ పడ్డది అనడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఎలాంటి అనుమానం కూడా వ్యక్తం చేయడానికి ఆస్కారం లేదు అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కల్వకుంట్ల కవితను ఇక అరెస్ట్ ఉండబోదని ఒక స్పష్టమైన సంకేతంతో వీళ్ళ బెయిల్ మంజూరే దానికి నాంది అని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన ఆదేశాలు దొరకవు దాంతోపాటుగా మొన్న అరెస్ట్ అయిన వ్యక్తికి సంబంధించి హెటీరోకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో అతను స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి విజయసాయి రెడ్డికి స్వయాన బంధువు కావడం ఆ బంధువుకు సంబంధించిన కావడంతో అరెస్ట్ తమ్మ కాగానే వెంటనే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఆ పర్యటనను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఏం జరిగింది ఆ పర్యటన పూర్తి స్థాయిలో కూడా ముగిసిన తర్వాత వెంటనే వీళ్ళకు సంబంధించిన అంశాలలో భాగంగా ఎక్కడికక్కడ జరిగిన పరిస్థితులలో ఏం జరిగింది కొన్ని అంశాలను కూడా తెరమైన తెచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఎక్కడికక్కడ కూడా ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది వాళ్ళని ఎట్టి పరిస్థితులలో అరెస్టు కాగానే ఇంకెప్పుడు కూడా అరెస్ట్లకు సంబంధించి జరగకుండా పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనబడ్డది ఇలాంటి పరిస్థితులలో ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అంటే ఇప్పటివరకు జరిగిన పరిస్థితులలో లిక్కర్ స్కామ్ ఒకటి మూతపడ్డది దాంతోపాటుగా ఇంకే ఉన్నాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం లిక్కర్ స్కామ్ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మూతపడ్డ అంశానికి సంబంధించి కూడా అందరం చూసాం ఇక ఆ తర్వాత మరో అంశానికి సంబంధించి చర్చలోకి వెళ్తే స్కామ్ ఇక ముగిసిన అధ్యయనంగానే మనం మీదకి తీసుకుందాం ఆ అంశానికి సంబంధించి కూడా పక్కన పెడదాం ఇక తెలంగాణకు సంబంధించి మరొక అంశం ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు కానీ ఒకరికి సంబంధించిన ఒకరికి సంబంధించిన అంశాలకు కానీ మనం చూస్తూ వస్తున్నాం అంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలలో కొన్ని అంశాలకు సంబంధించి చాలా కనిపిస్తూనే ఉన్నాయి ఆ అంశాలకు సంబంధించి ఏమున్నాయంటే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఏంటి జరిగిన పరిణామాలు ఒకే ఎత్తు అయితే జరగబోయే పరిణామాలు మరొక ఎత్తు అనే అంశానికి సంబంధించి కూడా చర్చలోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఏంటి ఆ పరిస్థితులు అనేది కూడా చూద్దాం ఏంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు పార్టీలు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడ మూలాలు కూడా చాలా వరకు లేని పరిస్థితి ఒక ఎక్కడో ఒక చోట ఒకరు ఇద్దరు మినహా ఒకరు ఇద్దరు మినహా అంతకుమించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎవరూ కనిపించలే ఎవరు వినిపించలే కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావాలని కాంగ్రెస్ను అనగదొక్కడానికి కాంగ్రెస్ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని కాంగ్రెస్ పతనాన్ని చూడడం కోసం ఏం చేశారు అంటే ఇక పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మూలాలు సారీ కనిపించకుండా ఏం చేసిరంటే భారతీయ జనతా పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగించారు భారతీయ జనతా పార్టీని పైకి తీసుకొచ్చే దశలో ఏం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ భారతీయ జనతా పార్టీ నేతలను ఒక్కొక్కరిగా ప్రమోట్ చేస్తూ వస్తూ దానితో పాటుగా భారతీయ జనతా పార్టీని కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం కొనసాగింది దాంట్లో కాంగ్రెస్ను ఆ కథం చేసే కార్యక్రమం కూడా కొనసాగింది కానీ అది ఏమైందంటే పెరిగి పెరిగి విషనాగులా మారిపోయి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీనే కాటేసే దిశగా కూడా మారిపోయిన పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ పట్టణం నుండి పల్లెల వైపు విస్తరించడం ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఆ అధికారాన్ని ఇక్కడ రాష్ట్ర పదవులను చేపట్టిన తర్వాత ఆ పదవుల నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడం ఆ తర్వాత రకరకాలుగా ఒక్కొక్కరుగా కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి రకరకాల ఆరోపణలు జరిగాయి కానీ భారతీయ జనతా పార్టీ మూలాలను పల్లెలకు విస్తరించే విధంగా ముఖ్యమంత్రి గారే స్వయాన కూడా తానే రంగంలోకి దిగి ఆ భారతీయ జనతా పార్టీని పెంచి పోషిన పోషించినట్లుగా కూడా కనిపించిన పరిస్థితి సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మూడు అంశాలు తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాలి వసంత్ నగర్ ఢిల్లీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ పునాది ఏర్పాటుకు సంబంధించి భవన నిర్మాణ పనులకు సంబంధించి దాని తర్వాత అక్కడ వాస్తుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు దాదాపుగా వారం రోజులుగా అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దుకాణం అయితే పూర్తిగా అక్కడ ఒక ఒప్పందం వచ్చింది దాంట్లో రావు కానీ పిల్లమనేని కానీ ఇతరత్ర ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు బెయిల్ వచ్చిన పరిస్థితి వాళ్ళ ఇద్దరికీ బెయిల్ వచ్చిందంటే భవిష్యత్తులో కవిత అరెస్ట్ ఉండబోదు అనేది స్పష్టమైన సంకేతం అయితే తెలంగాణలో రామగుండానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ పర్యటన చేసినప్పుడు జరిగిన నాటకీయమైన పరిణామాలలో కల్వకుంట్ల కవిత ఎప్పుడూ కనిపించింది ఆ రోజే స్పెషల్గా జగిత్యాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆ కనిపించడం ఆ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే ప్రయత్నం ఇక్కడ ఎవరు భయపడరు అంటూ కూడా కవిత ఇచ్చిన సంకేతాలు కావచ్చు లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి తనకు వాళ్లకు జరిగిన ఒప్పందాలు ఏంటంటే మేకపోతు గాంభీర్యంని చూపించడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ రామగుండంలో పర్యటన చేసి ఇక్కడ ఏంది బొగ్గుకు సంబంధించి ప్రైవేటీకరణ చేయడం పాటుగా ఎరువుల ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేయడం అనే వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలియజేసే ప్రయత్నమా ఏదైనా జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు చకచక మారుతూ వస్తున్నాయి ఏంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటా వేరా అంటే ఒకటి అని చెప్పడంలో నిస్సందేహం లేదు ఒప్పందాల ప్రకారం వేరు అని చెప్పడంలో పార్టీల పరంగా వేరు అని చెప్పొచ్చు అనేది రెండు రెండు అంటే ఈ అంశాలకు సంబంధించి కరాఖండిగా నిజంగా చెప్పాలి అంటే ఒప్పంద రాజకీయాలు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ మధ్య కొనసాగుతున్నాయని తెలంగాణ సమాజం కాదు యావత్ భారతదేశం అన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఏ విధంగా ఆశ్చర్యపోనవసరం లేదంటే కాంగ్రెస్ పార్టీ మహాకూటమి దిశగా అడుగులు వేస్తుంటే కాంగ్రెస్ పార్టీతో జతగట్టేందుకు ముఖ్యమంత్రి ఎందుకు సాహసం చేయలేదు ఇటు బీహార్కు సంబంధించిన నితీష్ కుమార్ కానీ అదే పీకే టీం కానీ దాంతోపాటుగా శరత్ పవర్ కానీ దాంతోపాటుగా స్టాలిన్ కానీ ఇతరత్ర అందరూ కూడా మహాకూటమికి మద్దతు పలికినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం బీఆర్ఎస్ పార్టీతో జాతీయ పార్టీని ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంతవరకు వచ్చిన వాదన కనిపించింది అంటే దీంట్లో ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి లోపాయికర ఒప్పందం ఉందా తల తల ఏంది అంటే పూర్తి స్థాయిలో మీకు చెప్పాలి అంటే పాముతో సాహసం చేస్తున్నట్లుగానే జరిగిన పరిస్థితి ఏంటి అంటే తూక చుట్టమేంది తల ఏదో అంటారు కదా పావుకి సంబంధించిన సామెత ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రెండు జరిగిన పరిస్థితి కొనసాగుతుంది ఇక్కడ రాజ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఏదో విషభిజాలను నాటే ప్రయత్నం చేసినాయి ఈ రెండు పార్టీలు అంటే దేని కాంగ్రెస్ పార్టీని అణగదొక్కే ప్రయత్నం కొనసాగింది భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతుంది పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుందని తెలంగాణ సమాజం అంటుంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎక్కడికి వెళ్ళింది అని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు కవితకు సంబంధించి మెయిన్ కీ కీలక పాత్రధారి సూత్రధారి అన్ని ఢిల్లీ నరి వీధులలో దేశవ్యాప్తంగా ఇరవై ఐదు చోట్ల జరిగిన దర్యాప్తులు ఎక్కడికి వెళ్ళినాయి దర్యాప్తు సంస్థలు అనేది కేంద్ర నిఘా చేతిలోనే ఉంది కదా కేంద్రం యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలే కదా కేంద్రంలో జరిగిన ఈ ఎందుకు మూతబడే పరిస్థితికి వస్తుంది ఇదే తెలంగాణలో డ్రగ్స్ కేసు అయితే ఏ విధంగా మూతపడిందో ఇప్పుడు కవిత కేసుకు సంబంధించి కూడా మూత పడిపోయింది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ టిఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి లోపాయకర ఒప్పందం అక్కడ జరిగితే ఖచ్చితంగా మునుగోడు ఎన్నికల తర్వాత మునుగోడుకు ముందుకే అరెస్ట్ జరగాలి కానీ జరగలేదు అంటే ఒప్పందం జరిగింది ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి కేసీఆర్ మీద భారీ స్థాయిలో విరుచుకుపడతారంటే అలాంటిది ఏది జరగలేదు నెంబర్ టూ అంటే భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయిపోయింది ఇక మరో అంశం మరో అంశం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గందరగోళ పరిస్థితులు ఉన్నాడు గందరగోళ పరిస్థితులు ఎందుకు ఉన్నారు అంటే చాలా అంశాలు ఉన్నాయి కేసీఆర్ గందరగోళంలో ఉండడానికి చాలా అంశాలు కూడా ప్రతిపాదిస్తున్నాయి చాలా అంశాలు కూడా తెర మీదకి తీసుకొస్తున్నాయి ఏంటి అంశాలు అంటే నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన రిపోర్టు తారుమారుగా ఉంది ఎమ్మెల్యేలకు సంబంధించిన రిపోర్టు పాటుగా సంక్షేమ పథకాలకు సంబంధించిన అధికారులకు సంబంధించిన రిపోర్ట్ ఇంకో రకంగా ఉంది తన వ్యక్తిగత సహాయకులతో చేసుకున్న రిపోర్ట్ ఇంకొక రకంగా ఉంది నాలుగోది ఏంటంటే ఇతర సర్వే సంస్థలు చేసే రిపోర్ట్ ఇంకో రకంగా ఉంది ఏ విధంగా ఉందో కూడా నేను చెప్తాను నా దగ్గరికి ఆ పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు వచ్చినాయి ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేద్దాం అయితే సారీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్దాం ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు వ్యక్తిగత టీంతో తో ఆ ఏం చేసిందంటే సర్వేలు చేసిండో సర్వేలు చేస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేల చిట్ట ఏ విధంగా ఉందో నిర్మోహమాటంగా నాకు ఎలాంటి భయం లేకుండా మీ ముందు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నా కొందరు ఎం కొందరు ఎమ్మెల్యేలు మగువ డ్రంక్ ఏది మద్యంలో మత్తులో తూలుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు మద్యం మగువ అంటే ఇవాళ ఫోన్లో కానీ లేకపోతే వాళ్ళు తిరిగే వ్యవహారంలో కానీ వాళ్ళు చేసే రిపోర్ట్లా కానీ దాని వల్ల కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది మరికొంతమంది కబ్జాల రూపంలో వ్యతిరేకత ఉంది ఇంకొక ఇంకొంతమంది రౌడీ అంటే వాళ్ళ బిహేవియర్ రౌడీ స్థాయిలో ఉండడంలో కొంతమంది వ్యతిరేకత ఉంది కొంతమంది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళకుండా కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలతోనే ముందుకెళ్తున్నారు అనేది ఇంకొక అంశం ఉంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్లో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క విధంగా ఉంది వరంగలకు సంబంధించి లిక్కర్ కావచ్చు లేకపోతే మహిళలకు సంబంధించిన విషయంలో అసభ్యంగా ప్రవర్తించడం కావచ్చు ఆ విధంగా ఉంటే ఖమ్మానికి సంబంధించి వ్యక్తిగత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తున్నారు అనేది అక్కడ ఉంటే నిజామాబాద్కు సంబంధించి ఏంది ఘర్షణ వాతావరణంగా అక్కడ ఉంటే ఆ నల్గొండ జిల్లాకు సంబంధించి ఆధిపత్య ధోరణిలో ఒకటి ఉంటే హైదరాబాద్కు సంబంధించి నేనే హీరో అన్నట్టుగా ఇక్కడ కొనసాగితే ఆ ఇట్లా రకరకాలుగా కూడా కొనసాగింది ఆదిలాబాద్కు సంబంధించి ఏం జరుగుతుంది అంటే అక్కడ పోటీ నీవ్వా నీనా అన్నట్లుగా జరిగిన పరిస్థితి అంటే జిల్లాలు జిల్లాల వారిగా ముఖ్యమంత్రికి వచ్చిన వ్యక్తిగత రిపోర్ట్ నానా రకాలుగా ఉండడంతో ముఖ్యమంత్రి గారు సందిగ్ధంలో ఉన్నారు నెక్స్ట్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే జరగబోయే పరాభాలను కూడా తన కళ్ళకు ఊహించినట్లుగా కూడా కనిపించిన పరిస్థితి కనబడింది అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు అంటే ఎమ్మెల్యేల బిహేవియర్ ఏ విధంగా ఉందంటే కొందరు లిక్కర్ను పెంచి పోచేస్తూ జిల్లాలలో మామూలుగా ఆ సాధించే స్థితిలో ఉన్నారు కొందరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మహిళలకు సంబంధించి హుజరాబాద్లో జరిగిన సంఘటన యథార్థ సంఘటన తెలంగాణ సమాజానికి అంతటికీ కూడా తెలుసు అంతకు మించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళు చేసిన రోత పనులు గాడిది పనులు సన్నాసి పనులు మీ అందరికీ తెలుసు అలాంటి పరిస్థితులలో తెలంగాణకు సంబంధించి నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో నలభై మూడు మంది పేర్లు తెర మీదకి వచ్చాయి నలభై మూడు మంది పేర్లు తెరమీదికి రావడంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గందరగోళంలో ఉన్న పరిస్థితి కనబడింది ఇక దాంతో పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు గెలిపించే ప్రయత్నమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామంటే ఒక సన్నాచి అర్థాహారంలో ఆ కకృతి పడి గాడిది మేసినట్టు మేసింది ఇంకొకరు ఏం చేసిరంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించి లిక్కర్ కు సంబంధించిన స్కామ్ అంటే ఇది కాదు జిల్లాల వారిగా ఉండే టెండర్లకు సంబంధించి కొందరు షాపింగ్ మాల్లలో కొందరు రోడ్ల ఆ సంబంధించిన కాంట్రాక్ట్లు రకరకాలుగా కూడా తమ తమ ఆదాయాలను వెనుక వేసుకునే ప్రయత్నం చేశారు కొందరు సెటిల్మెంట్లలో వేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇట్లా రకరకాలుగా జరిగిన పరిస్థితులలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక షాడో టీంకు సంబంధించిన పేర్ల అవుట్ వచ్చింది దానికి సంబంధించి ఆలోచనలో ఆ ప్రయత్నంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకో అంశానికి పోతే మొత్తానికి ఎమ్మెల్యేల నుండి కాస్తో కూస్తూ కాస్త ముఖ్యమంత్రి గారికి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఆలోచనలో పడ్డరు అనేది వాస్తవం ఇకపోతే మూడో అంశం ఏంటంటే ఇక్కడ నయీం డైరీ కానీ మియాపూర్ భూముల కుంభకోణం కానీ ఇంటర్మీడియట్ కుంభ జరిగిన పత్రాల మూల్యాంకనం కానీ కొంతమంది విద్యార్థుల ఆత్మహత్యలు కానీ నిరుద్యోగులు కానీ నిరుద్యోగ భృతి కానీ లేకపోతే రకరకాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన జరిగిన కొన్ని దర్యాప్తు సంస్థలకు లేకపోతే కొన్ని కొన్ని రకాలకు సంబంధించి జరిగిన పరిస్థితులలో వాటి మీద ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా చేయడం ఆ భూములను ఎక్కడ ప్రజల్లోకి చెప్పకపోవడంతో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి సంబంధించి అనేది ఆ ఇంకొక అంశం ఉంది ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జలకిచ్చే అంశం ఇంకొకటి కూడా తెర మీదకి వచ్చింది ఆ జలకిచ్చే అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కడైతే కథం చేశారు టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కొనసాగుతుంది టిఆర్ఎస్ పార్టీ అసలు ఏ విధంగా మనగడ కొనసాగిస్తుందంటే కేవలం ఆర్థిక మూలాలు సంక్షేమ పథకాలని అన్ని రిపోర్ట్లలో కుండ బద్దలు కొట్టినట్లుగా కనబడితే దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఒక అంశాన్ని తెరమిదికి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఏ అంశాన్ని తెరమిదికి తెచ్చుకొచ్చిండు అంటే రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలలో చాలా వరకు ఆలోచించదగ విషయాలు చాలా కనిపించినాయి ఆయన వ్యక్తిగతంగా మంచా చెడా కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడా కాదా వాట్ ఎవర్ మేబి ఇవన్నీ పక్కన పెడదాం కానీ ఒకటి రాబోయే ఎన్నికలలో మూడు పార్టీలు కేవలం మూడు పార్టీలను మాత్రమే తెలంగాణ తెలంగాణకు సంబంధించి మూడు పార్టీలను తీసుకొచ్చారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీతో మరో రెండు పార్టీలతో జతకట్టపోతుంది ఆ పార్టీలు ఏంటి ఏంటి అనేది రేపటిలోగా మనకు వస్తాయి రేపటి మార్నింగ్ న్యూస్ కు ముందు రేపు మళ్ళీ ఇలాంటి విశ్లేషణ ఒకటి పెడుతున్నా అందులో నేను పేర్లతో సహా చెప్తా ఇప్పటి వరకు కమ్యూనిస్టుకు సంబంధించి కూనమనేని నో అంటే తమ్మినేని సై అన్నడు భార ఏది టీఆర్ఎస్ పార్టీతో జతగట్టడానికి ఇక్కడ ఒక అంశం తెరమేరిక వచ్చింది రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలలో అంటే కమ్యూనిస్టుల తమ సిద్ధాంతాల గురించి చెప్పిన పరిస్థితులకు సంబంధించి సో రేవంత్ రెడ్డి కూడా ఒకటే ఆలోచనలో పడ్డారు ఇప్పటి వరకు మనం పాదయాత్రలు చేసినా సభలు చేసినా ప్రజలలో ప్రెస్ మీట్లు పెట్టినా ఉద్యమాలు చేసినా పోరాటాలు చేసినా ఎలాంటి ప్రయోజనం రావట్లేదు ఇది ప్రజాస్వామ్య దేశం అని మనం అనుకుంటున్నా ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం అని మనం అనుకున్నా కూడా ఇక్కడ ఏమీ జరగట్లేదు అని రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చాడు ఏంటి ఆ నిర్ణయం అంటే రేవంత్ రెడ్డి స్వయానా కూడా జగన్ లెక్కనే ఓదార్పు యాత్ర జగన్ ఏ విధంగా పెట్టారో అలాగనే భరోసా యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ తిరగడం దాంతోపాటుగా పాటుగా ఇక్కడికక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే ఫిక్స్ చేయడం దాంతో పాటుగా జరగబోయే మరికొన్ని అంశాలు ఏంటంటే ఇక్కడ ఎన్నికలలో జరిగేది రెండే తంతులు సంక్షేమ పథకాలను చూడట్లేదు ఒకటి అధికారాన్ని చూస్తున్నారు రెండు డబ్బును చూస్తున్నారు ఈ రెండు పిఐసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గ్రహించి ఇక ఏది ఆర్థిక మూలాల ఎజెండాగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు రాబోతుంది అనే అంశం కూడా మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఆర్థిక మూలాలతోనే కాంగ్రెస్ పార్టీని ఇక బయటికి తెచ్చే ప్రయత్నంలో వ్యూహంలో బయటికి రాబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక అంశంగా రాబోతుంది సో రేవంత్ రెడ్డి యాత్ర చేయబోతున్నాడు ఆ తర్వాత బండి సంజయ్ యాత్ర చేయబోతున్నారు ఆ తర్వాత కేసీఆర్ కూడా ఇప్పుడు మరికొద్ది రోజులలో బస్ యాత్రకు రాబోతున్నాడు అనేది కొంతమంది కానీ నేనేమంటున్నానంటే అంటే వీటన్నింటికంటే ముందు వీళ్ళ వ్యూహాలన్నీ పటాపంచలు చేయడానికి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఆ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ రద్దు చేసినా పెద్ద ఆశ్చర్యం లేదు ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా పెద్ద ఆశ్చర్యం లేదు ఇప్పుడు ఎలాగో మార్చిలో వచ్చే ఎన్నికలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు పోయినా కూడా ఆశ్చర్యం లేదు అనేది మరో అంశానికి కూడా తెరమీదకి వస్తుంది అంటే నానా రకాలుగా కూడా అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటి వరకు తా వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకున్న సర్వేలలో ఎమ్మెల్యేల బిహేవిర్ సంబంధించినది మహిళల పట్ల కానీ ఇతరత్ర కానీ అధికారుల పట్ల వ్యవహరించిన తీరు ఒకటి మైనస్గా మారితే సంక్షేమ పథకాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతే ఇంకొకటి కేవలం ఎమ్మెల్యేలు ఆర్థిక మూలాలు కాంట్రాక్టులు లేకపోతే ఇతరత్ర షాపింగ్ మాల్స్ లేకపోతే ఇతరత్ర లావాదేవీలను మాత్రమే చూసుకున్నారనే రిపోర్టు పాటుగా ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా కూడా చాలామంది మార్పులు చేర్పులు చేస్తే మళ్ళీ అసమ్మతి చేసి పార్టీలు మారే ఆలోచనతో ఉంటే పార్టీకి గండంగా మారే అవకాశం ఉంటుందని నాలుగు అంశాలను మీదకి తీసుకొచ్చిండు ఈ నాలుగు అంశాలు ఒకటి అయితే దీనికంటే ముందే ఏం చే అంటే పార్టీకి సంబంధించిన ఆ పేరు ఖరారు కాక ముందుకే నాకు తెలిసి ఇప్పుడు గవర్నర్కు ముందస్తుగా ఈ రెండు మూడు నెలల ముందు కేటీఆర్ ను కూడా సీఎం చేసిన ఆశ్చర్యం లేదనేది కూడా వాదన తెర మీదకి వస్తుంది ఎందుకు అంటే ఆ కేటీఆర్ నిన్న మొన్న మాట్లాడిన దాంట్లో కూడా కొంచెం ఆలోచించదగనే కొంత మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు జాతీయ పత్రికలు కానీ ప్రాంతీయ పత్రికలు కానీ ఇక్కడ ఉన్నప్పుడు నిజాలను రాయట్లేదు వాస్తవాలను ప్రభుత్వం చేసే వాటిని రాయట్లేదు అని చెప్పిన అంశానికి సంబంధించి కూడా అది కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా తాను కాబోతున్నాడనే సంకేతాన్ని ఇస్తున్నారా లేకపోతే తనకు బందీగా ఉండమని చెప్తున్నారా లేకపోతే తనకు సపోర్ట్ చేయమంటున్నారా అనేది కేటీఆర్కి సంబంధించిన ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది అంటే ఇక్కడ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అంటే ముందస్తు ఎన్నికలకు పోతే ఇప్పుడు వచ్చిన నాలుగు రిపోర్ట్లు నేను చెప్పినట్లుగా ముఖ్యమంత్రి గారికి వనుకు ఉంది ఏముంది అంటే ముఖ్యమంత్రి గారికి చెప్పినట్లుగా ఒకటి ఏం జరుగుతుంది ఎమ్మెల్యేల రిపోర్ట్ నెగిటివ్గా రావడం సంక్షేమ పథకాలను నమ్ముకుంటే కష్టంగా ఉండడం ఆర్థిక మూలాలు ఎంతగా పంచినా ఇబ్బందికర పరిస్థితులు రావడం దాంతోపాటుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు మనం ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా కూడా పోలీసుల సహకారం కానీ ఇంకొకటి ఐఏఎస్ ఐపీఎస్ లాబీలో కూడా చాలా ప్రభుత్వంపై కొంచెం వ్యతిరేకత ఉంది ఎందుకంటే ధరణి వెబ్సైటు దాంతోపాటు కొన్ని వ్యవహారాలలో తలనొప్పిగా మారింది అనే అంశానికి సంబంధించి కూడా జరిగిన పరిస్థితి కన అంటే మొత్తానికి ఓవరాల్ గా నేను తీసుకొచ్చిన ఈ ఐదు అంశాలలో ఐదు కూడా నిజా నిజాలు కూడా ప్రజలకు తెలియాలని చెప్పే ప్రయత్నం చేశాను ఇంకొకటి ఏంటి అంటే రేవంత్ రెడ్డి యాత్ర కరాఖండిగా జరుగుతుంది రేవంత్ రెడ్డి రెండింటినే నమ్ముకున్నారు ఒకటి ప్రజలను రెండు పైసలను ఈ రెండింటితోనే ప్రజల్లోకి వెళ్లే అందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు ఇది ఎవరి నమ్మినా నమ్మకపోయినా కాంగ్రెస్ వ్యూహం కాదు రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్టేషన్ కి తీసుకున్నాడు ఓడిపోతే ఓడిపోయి హుజరాబాద్ లో ఓడిపోయినా మునుగోడులో ఓడిపోయినా భవిష్యత్తులో అసెంబ్లీ సీట్లకు మాత్రం టార్గెట్ పెట్టిండు రేవంత్ రెడ్డి దాంట్లో కీలకంగా నలుగురు వ్యక్తులు ఉండబోతున్నారు మధు యాష్కి గానీ సీతక్క గానీ ఇటు రేవంత్ రెడ్డి టీం కు సంబంధించి నేను చెప్తున్నాను వీరితో పాటుగా మరొక వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారు రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లబోతున్నాడు దీంట్లో భాగంగా ఇది కే కేసీఆర్ కు చాలా తలనొప్పిగా మారే అవకాశం ఉంది దాంతో పాటు తాను పెంచి పోషించుకున్న భారతీయ జనతా పార్టీ ఈ రోజు విషనాగై కాటేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు రెండు అంశాలు తెర మీదకి వచ్చినాయి ఈ రెండు అంశాలు కేసీఆర్ కు తలనొప్పిగా మారడంతో పాటుగా దాంట్లో పాటుగా ఇంకొక అంశం కూడా ఉంది ఇంకొక అంశం ఏంటంటే అదే పార్టీలో సర్వే చేస్తే అందులో నలభై మూడు మంది ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రజలు పట్టం కట్టే తీరుగా ఉంటే మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దాంట్లో ఇరికి ఉన్నాడు ఇప్పుడు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సంబంధించి కబ్జా ఆరోపణలు ఉన్నాయి మౌబాద్కి సంబంధించి శంకర్ నాయక్ మీద గతంలో ఆరోపణలు వచ్చినాయి దాంతోపాటుగా పుట్టమదకు సంబంధించిన ఒక రకమైన ఆరోపణ వచ్చింది ఇప్పుడు రసమై బాలకృష్ణ కు సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి ఇట్లా రకరకాల ఆరోపణలు వచ్చినాయి అనే ఒక తలకాయ నొప్పి కూడా ఉంది ప్రజలు వీటిని నమ్ముతున్నారు ఇప్పుడు సోషల్ మీడియానే నమ్ముతున్నారు చిన్న చిన్న పత్రికలనే నమ్ముతున్నారు చిన్న చిన్న ఛానల్ అని దాంట్లో భాగంగా ప్రభుత్వం చాలా వాటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది దాంట్లో అమ్ముడు పోయినాయి ప్రజల వైపు ఉండేటి కొన్ని ఉన్నాయి అంటే నేను ఏం చెప్తున్నానంటే కేసీఆర్ గారి వ్యక్తిగత రిపోర్టులో భాగంగా చాలా అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు చాలా అంశాలలో కూడా కేసీఆర్ కు వణుకు పుట్టే అంశాలే ఉన్నాయి దీంట్లో ఎక్కువ అంటే వితంతు గానీ లేకపోతే వృద్ధాప్య పింఛను కానీ లేకపోతే రైతుల బంధు రైతు బీమానే నమ్ముకుంటే తెలంగాణలో క్యాల్కులేట్ చేసుకుంటున్నారు తీసుకున్నాడు ఇన్ని ఓట్లు పడతాయంటే ఆ గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంక్ ఒక తీరు ఉంటుంది పట్టణ స్థాయిలో ఒక తీరుగా ఉంటుంది దాంతోపాటు నియోజకవర్గాలలో ఒక స్థాయిగా ఉంటుంది జిల్లాల వారిగా స్టేట్ వైజ్గా కూడా ఓటు బ్యాంక్ అనేది మారుతూ వస్తుంటాయి అంటే అక్కడ ఉండే ఆ చుట్టూ ఉండే పరిసరాల ప్రాంతం అంటే ఈ రకరకాలుగా నాలుగైదు సర్వేలు అంటే తన వ్యక్తిగతంగా జయించిండు అధికారులతో జయించిండు ఇంకొక రకంగా కూడా చేయించిండు ఇంకొక అంశం కూడా ఇక్కడ కేసీఆర్కు కు మరొక తలకాయ నొప్పి కూడా మారుతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వెళ్ళినప్పుడు అక్కడ తనకి ఇచ్చిన సలహాదారులు ముందస్తు ఎన్నికలలో మనం వెళ్తే ఖచ్చితంగా ఆ గెలుస్తామనే సంకేతాలను కూడా ఇచ్చిన పరిస్థితి కొనసాగింది అనేది కూడా చాలామంది చెప్తున్నారు అయితే నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ సలహాలు ఇచ్చిన వారు కొందరు ఉంటే ఆ తప్పుడు సలహాలతోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా నిండా మునిగే పరిస్థితి కూడా కొనసాగుతుంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ గవర్నర్కు సంబంధించి ప్రభుత్వంతో విభేదాలు ఉన్నాయి కేంద్రంతో విభేదాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది అంటే సఖ్యతతో ఉన్నది ఇప్పుడు సఖ్యత లేదు సో ఇలాంటి పరిస్థితులలో చాలా అంశాలు కూడా తెరమీదికి వస్తున్నప్పుడు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి అంశాలలో కూడా ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించని ఎడల ప్రభుత్వం మొత్తానికి కూడా మునిగిపోయే ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం ఎలా అంటే మునిగిపోయే నావలా కూడా మారిపోయిన పరిస్థితి కూడా ఆశ్చర్యం లేదు దాంతో పాటుగా చాలా సోషల్ మీడియాలతో పాటుగా ఆ డిజిటల్ మీడియా కూడా ఇతరత్ర కూడా మీడియాలు కూడా ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆర్థిక సోర్స్ కానీ ఇతరత్ర కానీ చాలా రకాలుగా కూడా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది సో రకరకాల ఆరోపణల మధ్య తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇటు విపక్షాలకు సంబంధించి భారీ యుద్ధమే కొనసాగబోతుంది రోజు రంజిత్ వస్తున్నాడు వైఆర్టీవీలో కూర్చుంటున్నాడు మాట్లాడుతున్నాడు వెళ్తున్నాడు అనేది మీరు అనుకోవచ్చు కానీ వాస్తవ విశ్లేషణ విశ్లేషణ చేసి అధ్యయనం చేసి దాని తీసుకొచ్చి మీకు చెప్పే ప్రయత్నం మీరు కాదు అంటే భవిష్యత్తులో చూడండి లిక్కర్ స్కామ్ ఆగిపోతుంది రేవంత్ రెడ్డి ప్రయాణం కొనసాగుతుంది బండి సంజయ్ ప్రయాణం కొనసాగుతుంది కేసీఆర్ కు సంబంధించి ప్రయాణం కొనసాగినప్పుడు కొన్ని చోట్ల ప్రజలు సమీకరించే పరిస్థితులలో కొంతమంది ప్రజలు రాలేని ఏడల కూడా ఆ వెనక ప్రజలు రాలేని వీడియో ఆ వీడియోలను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే టిఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అని కూడా చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు అనే అంశాలకు సంబంధించి కూడా జరుగుతుంది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి గండు పరిస్థితులు వచ్చాయంటే వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వచ్చినట్లే ఓటమి విషయాన్ని పక్కన పెడదాం గెలుపు విషయాన్ని పక్కన పెడదాం కానీ కేసీఆర్కు మాత్రం ఇప్పుడు సాహసోపేతమైన చర్య చేయాలి అది ఏ విధంగా చేస్తారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి చేస్తారా లేకపోతే గవర్నర్ బ్రతిమలాడతాడా లేకపోతే ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని దగ్గరికి వెళ్తారా లోపాయికర ఒప్పందం చేసుకుంటారా ఏది జరుగుతుంది అనే విషయాన్ని కూడా పక్కన పెడదాం ఎందుకు అంటే నేను చాలా విషయాలు చెప్తా మీకు ఇక్కడ ఆర్టీసీ కార్మికుల సమ్మె చూసినాం టీచర్లకు సమ్మె చూసినాం తర్వాత పిఆర్టీకి సంబంధించి డిఎస్సి సంబంధించి గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి క్యాంపస్ లో ప్రొఫెసర్లెక్చరర్లకు సంబంధించి ఇప్పటికి అన్నం తిండికి బట్టలకు సంబంధించి ఇలా రకరకాల ఆరోపణలు మొత్తం కూడా పీక మేడకు ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ మెడకు మొత్తం చుట్టేస్తున్నాయి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మనం అందరం చిన్నగా వాళ్ళు ఏమైందంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు అనుకుంటున్నట్టున్నారు అదే పార్టీలో మినిస్టర్లకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ విషయాలను అక్కడ చేరవేసే వ్యక్తులలో సొంత అన్నదమ్ములు కూడా ఉన్నారు దాంట్లో పెద్ద ఆశ్చర్యం పోలేను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తున్న అతను మంత్రి హోదాలో ఉన్నాడు తన ద్వారా కూడా రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ కూడా చేరవేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంటే మొత్తంగా నేను చెప్పే పరిస్థితి ఏంటంటే చాలా రకాల కూడా విభిన్నకరమైన పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయి ఆ కేసీఆర్ ఎన్నడూ కూడా ఫామ్ హౌస్ వెళ్ళే వ్యక్తి ఇప్పుడు ప్రగతి భవన్కే పరిమితం అయిపోయిండు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోరు ఆ భయం ఏ విధంగా ఉంది ఎనభై మంది ఎమ్మెల్యేలు పదహారు మంది మంత్రులు వెళ్ళి పూర్తి స్థాయిలో ఒక మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తే అది కమ్యూనిస్టుల బలంతో పదహారు పదివేల ఓట్ల పైచీలకుతో గెలిచిళ్ళు అంటే మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ పార్టీ పెట్టి ఇతర రాష్ట్రాల నుండి ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకురావాలి ఎంతమంది మంత్రులను తీసుకురావాలి ఇతర రాష్ట్రాల నుండి ఎంతమందిని తీసుకొచ్చి ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రచారం చేస్తే గెలుస్తారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా మీకు నేను చెప్పే విజ్ఞప్తి నిజం ఇదే నిజం ఇప్పుడు ఓన్లీ మునుగోడు నియోజకవర్గానికి అంతమంది ఎమ్మెల్యేలను అంతమంది అధికారులను అంతమంది మంత్రులను కేటాయిస్తే బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా చేసి అన్ని రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అనుచరులను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారా ఇక్కడ గెలిపించేందుకు ప్రయత్నం చేస్తారా ఏం చేయబోతున్నది తెలంగాణ సర్కార్ ఏం చేసిందని తెలంగాణ సర్కార్కు ప్రజలు దీవెనలు అందిస్తారు మీరు అంటున్నారు విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది విస్తృత స్థాయి సమావేశమా కేసీఆర్ కీలక నిర్మా మహా అంటే కేసీఆర్ తీసుకునేది మూడే మూడు సాహసోపితమైన నిర్ణయాలు ఒకటి అసెంబ్లీని రద్దు చేస్తాడు లేదా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళే శ్రీకారమైన ఒక శ్రీకారం చూడుతాడు ఒక చర్య బస్సు యాత్ర లేకపోతే ఇంకొకటి లేకపోతే ఆ కొన్నిటికి సంబంధించి సీట్లకు సంబంధించి ఈ విధంగా ఉండబోతాయి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తాడు లేకపోతే ఐటీ ఈడీ సిబిఐ దాడులు మరింత పెరగొచ్చు అనేది ఈ మూడు అంశాలను మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాడు అంతకుమించి చేసే ప్రయత్నం ఇక్కడ కొనసాగది తెలంగాణలో చాలా వరకు మద్యం డబ్బుతోనే డబ్బుతోనే ఇక్కడ ఎన్నికలు నడుస్తున్నాయి డబ్బుతోనే ఇక్కడ ఎన్నికలు నడుస్తున్నాయి డబ్బుతోనే ఇక్కడ ఎన్నికలు నడుస్తున్నాయి కరాఖండిగా ఇది కాంగ్రెస్ గ్రహించింది భారతీయ జనతా పార్టీ గ్రహించింది ఇప్పుడు కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీ సపోర్టులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రాంతీయ ఇక్కడ ఉన్న ఆ పార్టీలకు అందబోతుంది దాంతో పాటు కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఆర్థిక మూలాలతోనే తెలంగాణలో భారీ ఎత్తున కూడా ఇక్కడ జరుగుతుంది దానికి సంబంధించి కూడా గతంలో కూడా మొన్న మునుగోడు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అక్కడ ఆ పూర్తి స్థాయిలో ఏం చేసిరు వాళ్ళు వాళ్ళు సమాచారాన్ని అందవేసిరు అంటే రకరకాలుగా జరుగుతున్న కుయ్యతులు మీరు ఎన్న వండండి సంక్షేమ పథకాలతోనే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది అంటే చాలా కష్టమైన కష్టతరమైన అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు ఒకలా ఉన్నాయి ఆ దాంతో పాటుగా మరోలా మారిపోతున్న పరిస్థితులు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఓవరాల్గా జరిగే పరిస్థితులలో మనం అనుకున్నట్లుగా చాలా అంశాలు జరుగుతున్నాయని మనం చెప్తున్నాం కదా ఇలా రకరకాల అంశాలకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా లిక్కర్ స్కామ్ మూతపడిపోయింది డ్రగ్స్ కేస్ మూతబడిపోతుంది సేమ్ డ్రగ్స్ కేస్ ఏ విధంగా మూతబడిపోయిందో లిక్కర్ స్కామ్ కూడా అదే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అలా జరిగింది ఇలా జరిగింది అలా జరగబోతుంది ఏది జరిగేదే లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వ్యూహం ఒకటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా వెళ్లడమే టిఆర్ఎస్ పార్టీ ఎజెండా లేదు అంటే ఈ ఎజెండా కాదు నిజంగా ప్రజల కోసమే దేశ రాజకీయాలలోకి వెళ్ళేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందంటే ఇదే శరత్ పవర్ కానీ లేకపోతే బీహార్కు సంబంధించిన నితీష్ కుమార్ కానీ లేకపోతే స్టాలిన్ కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అంటే ఒకటి భారీ స్థాయిలో ఎత్తుగడకు సంబంధించి ఈ రోజుల ఇప్పటికీ కోసం కాదు భవిష్యత్ రాజకీయాల కోసం బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే రెండు వేల నలభై ఐదు కోసమా రెండు వేల అరవై ఐదు కోసమా లేకపోతే రెండు వేల తొంభై తొమ్మిది కోసమా దేని కోసం బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కోసం కాదని ఈ టిఆర్ఎస్ కు సంబంధించిన నేతలు వాదిస్తున్నారు కదా అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడనే కాదు చాలా చాలాకరమైన ఒప్పందాలు కూడా జరిగినాయి మీకు ఇంకొక పోల్ కూడా ఇస్తున్నా కవితను రక్షించడానికి బీజేపీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నాడా లేదా అవునా కాదా మీరు ఓట్లో కూడా పాల్గొనని మీ ఓట్స్ కూడా వేయండి నేను లైవ్లో చెప్తే ఇప్పుడు అవును అనడానికి నేను ఇగో నా ఓట్ అయితే నేను వేసిన మీరు అవునంటారా కాదంటారా మీ ఓట్లో పాల్గొన్నారు కింద కామెంట్ బాక్స్లో కవితను రక్షించడానికి బీజేపీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నాడు అని నేను అంటున్నా మీరు అవునంటారా కాదంటారా ఓట్ ఓటేసి నిరూప మనం కూడా చెప్తాం తెలంగాణ సమాజానికి ఇక్కడ జరిగేది ఒక్కటే ఈ రా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావుకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఒక సెంటిమెంట్ రాబోతుంది ఆ సెంటిమెంట్ పేరే తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణను రక్షించుకోవాలి తెలంగాణ మొత్తం కుక్కలు చెంపిన ఇస్తారా మారబోతుంది తెలంగాణ ఆత్మరక్షణలో పడాలి తెలంగాణను పూర్తి స్థాయిలో నాశనం చేసేందుకు కుయుక్తులు అనుతున్నారు మనం తెచ్చుకున్న తెలంగాణ ఆగమైపోతుంది అని ఇలా రకరకాల డైలాగులు రకరకాల పగటి వేషగాడు ఏ విధంగా అత్తాడో ఆ విధంగా తెలంగాణ ప్రజల్లోకి ఆ రజకర్ణ గోకర్ణ విద్యలు కలిసిన ఒక రూపాన్ని అలంకరించుకున్న పగటి వేషగాళ్ళు రాజకీయ నాయకుల రూపంలో ఇప్పుడు నియోజకవర్గాలలోకి రాబోతున్నారు ఇక్కడ జరిగేది ఒకటే తెలంగాణ సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఏం చేస్తున్నాయి అంటే ఏ ఒక్కరు కూడా చెప్పలేని సమాధానం కనిపిస్తుంది ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి జరిగిన అంశాలకు సంబంధించి చాలా అంశాలను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ నేను బారాబారీ మాట్లాడుతున్నా తెలంగాణలో ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం ఉందా అంటే అంటే ప్రజాస్వామ్యం ఉరికంభం మీద ఉంది అని నేను మాట్లాడతా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటన అయితేనేమి విద్యార్థులకు సంబంధించిన అఘాయితీలకు సంబంధించి షీ టీంలు ఉన్నాయని ఓ పక్కనే చెప్తారు మరో పక్కన జరుగుతున్న దారుణాలకు మహిళలకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు కబ్జాలకు సంబంధించి న్యాయవాదుల హత్యలకు సంబంధించి రకరకాలుగా జరుగుతున్న ఎక్కడా కూడా ప్రజల్లో నుంచి చైతన్యం రావట్లేదు అంటే రెండు అంటే ఇంకొక ఈ అసెంబ్లీ రద్దు కానీ లేకపోతే ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు పోతే సాకుల మీద శాకులు తగులుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి అందుకే ఇక్కడ కరెక్ట్ టైం సమయాన్ని చూసి రేవంత్ రెడ్డి ఎందుకు దూకుతుండు అంటే రేవంత్ రెడ్డి ఒకటే చేయబోతుండు ప్రజలను ప్రైసలను రెండింటిని నమ్ముకుంటేనే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాం అనేది ఒకటి భారతీయ జనతా పార్టీ పెంచి పోషించిన పార్టీయే ఇప్పుడు ఈ విధంగా మారిపోయింది అది ఏంది అంటే ఏకు మేకైపోయింది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు ఆ టిఆర్ఎస్ పార్టీతో పాటుగా మరొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి రాబోతుంది అందుకే పొత్తుల వ్యవహారంతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు రాబోతుందనే అంశం కూడా ఉన్నది అంటే కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు ఇంకొక కొన్ని ప్రా ఏదైతే చిన్న చితిక పార్టీలు ఉన్నాయో ప్రజా సంఘాలు కూడా ఉన్నాయో వాటన్నింటిని కూడా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం కూడా సాగుతుంది ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్లలో చాలా రకరకాల రిపోర్ట్లు వచ్చినాయి ఆ రిపోర్ట్లకు సంబంధించి చాలా భిన్నకరమైన వాతావరణాలు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటే మొత్తానికి నేనేం చెప్తున్నా అంటే నేను తీసుకొచ్చిన ఐదు అంశాలను ఆధారాలతో సహా మేము ముందుకు పెడుతున్నా ఒకటి రేవంత్ రెడ్డి పాదయాత్ర బండి సంజయ్ యాత్రతో ప్రజలలో చైతన్యం వస్తుంది వచ్చింది రాబోతుంది రేవంత్ రెడ్డి అంటే యాత్ర ఎక్కడ చేసిండు అంటే సభలు సమావేశం తను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒకటి బండి సంజయ్ యాత్రలకు సంబంధించి ఇంకొకటి ఏందంటే ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ముఖ్యమంత్రి గారు వారం రోజులు ఢిల్లీలో ఉన్నారో అక్కడితో లిక్కర్ స్కామ్ క్లోజ్ అయింది తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ విధంగా ఉంది జిల్లాల వారిగా ఏ విధంగా ఉంది అని చేస్తే ఒక్కొక్కరు చిట్ట ఒక్కొక్క భయంకరంగా చూడడానికి కనీసం నవ్వడానికి ఆశ్చర్య

ఉన్న పరిస్థితి కనబడుతుంది ఒక్కొక్క ఎమ్మెల్యేల పనితీరు చెప్పడానికి కూడా కాస్త ఆశ్చర్యం ఒకరేమో ఆ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా వ్యక్తిగత మా ఫేమ్ కోసం ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేమో కేవలం తన యొక్క ఇన్కమ్ సోర్సెస్గా మార్చుకున్నాడు ఇంకొక ఎమ్మెల్యేమో మహిళలతోనే అసభ్యకరంగా ప్రవర్తించడం ఇంకొక ఎమ్మెల్యేలేమో ఆ రౌడీ సీటర్ల ముంగట పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించడం ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించి ఎంత దరిద్రంగా ఉన్నదో ఆ రిపోర్ట్ అట్లున్నది దాంతోపాటుగా కొంతమంది మాత్రమే మంచిగా పనిచేసిర్రు అనేది కొంతమంది ఇప్పటి ఇప్పుడు ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ పార్టీ వస్తుంది అని కొంతమంది వాదించినప్పటికీ వచ్చినా రాకపోయినా జరగబోయే విపత్తు జరగబోతుంది మీరు జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి మనమే జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే కూడా చాలా వరకు ప్రాణం తీసే ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి ఈ తెలంగాణలో నా తెలంగాణలో మన తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకంలైన ఈ లైన్తో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అయినా ఆత్మగౌరవం తెలియదు లేకపోతే తెలంగాణ సామాజిక తెలంగాణ బంగారు తెలంగాణ అని ఇంకొంతమంది వస్తే అందరూ కూడా దోసుకోవడానికి దాచుకోవడానికి వస్తున్నారు తప్ప ఈ ప్రజలకు తెలంగాణ సమాజానికి చేసేది ఏమీ లేదు అని కూడా నిర్మోహమాటంగా చెప్తాం ఎందుకు అంటే ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఆ సమావేశాలే కూడా నిర్వచనం సమావేశాలలో ఏం జరిగింది భజన బ్యాచ్ జరిగింది మంత్రి మల్లారెడ్డి ఏ విధంగా భజన చేస్తాడు బండి సంజయ్కి సంబంధించి బయట సభలలో ఏ విధంగా సమావేశాలకు సంబంధించి ఏ విధంగా చేస్తాడు ఈ మంత్రి మల్లారెడ్డి దేవుడు సార్ ఏంది యుగ పురుషుడు సార్ అని ఈయన ఎత్తాడు అసెంబ్లీ సమావేశంలో ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చలోకి రావాల్సిన సమయంలో ఈ విధంగా జరిగిపోయింది అంటే ప్రజల కోసం అంశాలను చర్చించాల్సిన అసెంబ్లీ ఆ విధంగా జరిగిపోతే బయట సభలో విపక్షమైన నాయకుడు బండి సంజయ్ చెప్తాడు మా సార్ మోడీ అంటే ట్యాక్స్కి సంబంధించి అందరికీ చూసినాం అంటే నేను ఇక్కడ అన్ని పార్టీలు అని చెప్తున్నా ఏ ఒక్క పార్టీ కూడా కాదు అంతర్గత కుమ్ములాటలో అంతర్గత ఆత్మ ఏంది అంతర్మదనంలో పడిపోయిన కాంగ్రెస్ కూడా మేల్కోకపోతే ప్రమాదం ఉంది దాంతో పాటుగా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కేవలం ఏమని చెప్తున్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఆ ఇక్కడ భారతీయ జనతా పార్టీని గద్దదించేందుకు దించేందుకు కేసీఆర్ తో మీరు కేసీఆర్తో తో దేనికి జతగట్టిలు ఖమ్మంలో జరిగిన ఒక కేసుకు సంబంధించి జతగట్టలేదా సారు మీరు కమ్యూనిస్టులకు సంబంధించి ఏం చెప్తున్నారు సారు మీరు కమ్యూనిస్టులు జతగట్టడానికి అనేకారు మీ సిద్ధాంతాలేవి మీ ప్రా మీ యుద్ధమేది మీరు చేయాల్సిన పోరాటాలు ఇవి ఎక్కడి నుంచి పుట్టింది మీ కమ్యూనిస్ట్ పార్టీ మీ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని మీ బుర్జువా సిద్ధాంతాలేవి మీరు నమ్ముకున్న సిద్ధాంతాలు ఇడబైనా ఈ రోజు ఎవల సంకన చేరారు ఎవల కోసం పోరాటం చేస్తున్నారు అనేది మీరే ఒకప్పుడు ప్రశ్నించింది కదా ఇలా జరుగుతున్నదండి తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక్కొక్క అంశం కాదు చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఒక విధంగా ఉంటే జరగబోయే పరిస్థితులు మరొక విధంగా ఉన్నాయి అనుకున్న ఒకటి అయినది ఒకటి అనేది ముఖ్యమంత్రి వ్యూహంలో పడిపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో మరొకటి కూడా ఉంది అందుకే నేను ఏం చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించి నేను నా ఛానల్ నడపడానికి మీ మీ నుంచి నేను కూడా సహాయం కోరుతున్నాను మీకు స్క్రీన్ మీద కనిపించే ఏదైతే స్కానర్ ఉందో దాని ద్వారా మీరు సహాయం కూడా చేయండి అని కూడా నేను అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే ఒక ఛానల్ నడిపించాలంటే కూడా వ్యక్తిగతంగా కూడా భారంగా మారిపోతుంది ఎక్కడ కూడా ఆర్థిక వనరులు రాకుండా కూడా మళ్ళించే ప్రయత్నాన్ని కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగా నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇక మరో అంశం కూడా నేను ఇప్పటికే అందింది మా అందించిన సమాచారం ప్రకారం ఇంకొక అంశాన్ని కూడా మా తెర మీదకి తీసుకొచ్చి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇప్పుడు మునుగోడు రాజకీయాన్ని రసవత్తరంగా దుమారంగా మార్చే ప్రయత్నం అయితే సాగుతుంది దాంతోపాటు హుజరాబాద్కి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా జరుగుతుంది అయితే ఇక్కడ ఒక పన్నెండు మంది మొత్తం నా దగ్గర నేను చేసిన సర్వేలో ఒక రెండు వేల మంది పాల్గొంటే ఆ రెండు వేల మందిలో నుంచి విభిన్నకరమైన అంశానికి సంబంధించి వచ్చింది ఆ విభిన్నకరమైన అంశాలకు సంబంధించి కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను చివరిగా మీరు కొద్దిసేపు ఓపికగా చూడాలి ప్రజలారా ఏంటి అంశం అంటే నేను పన్నెండు వేల మందితోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చాలా అంశాలను కూడా తెరమిదికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను దాంట్లో జరిగిన ఒక కొన్ని అంశాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఆ అంశాలకు సంబంధించి కూడా మీరు ఒకసారి కూడా ఒకసారి వినండి ఏంటి అంటే నేను తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చాను ఆ అంశాలను ఒక్కొక్కటిగా కూడా మీకు వివరించే ప్రయత్నంలో భాగంగా చేస్తాను ఆ అంశాలలో కూడా చాలా అంశాలు కూడా తెలంగాణ ప్రజా సమాజానికి తెలియాలి ఈ అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి కూడా చూద్దాం ఏంటి అంటే తెలంగాణ సమాజానికి సంబంధించి మీకు ఇంకొక అవకాశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెర మీదకి తీసుకురాబోతున్నాడు ఆ అంశం పేరే ఆంధ్ర తెలంగాణ విభజన హామీలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మేనే మళ్ళొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల్లోకి తీసుకొచ్చిన విభజన హామీలను ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ సంఖలో చేరి మనకు అన్యాయం చేస్తున్నాడు రెండు అంశాలు మూడో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసిన పన్నెండు వేల మంది ఆ నుంచి వచ్చిన వాదన ఒకటే ఇప్పటి వరకు జరిగిన ఏ రాజకీయ పార్టీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ఒక గొప్ప వ్యక్తిగా నాకు తెలిసి ఈ రాజ్యాంగాన్ని రచించిన ఆ కమిటీ అందరినీ కూడా నేను ఎందుకు అంటే ఇతర దేశాలకు సంబంధించి కొంతమంది మనకు చెప్పిరు ఏమని చెప్పిర్రు అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఒక న్యాయమూర్తి ఇంకో న్యాయమూర్తిని నియమించుకునే విధానం కావచ్చు దాంతోపాటుగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు కేవలం చెప్పు చేతలలో పనిచేయడం ఇది ఒక బాధాకరమైన విషయం ఆ దాంతో పాటుగా మరొక అంశం ఏంటంటే ఇతర ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది మేధావులు వ్యాస రూపంలో రకరకాలుగా చెప్పిన వాదనను మాత్రమే మేము ఎందుకు తెలుసుకొని ఇది సాక్ష్యాధారాలు మీరు గూగుల్లో కొట్టిన ఏడ కొట్టినా ఆత్తుంది ఇది ప్రధానం ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు మీ మా పన్నెండు వేల మంది అంటే తెలంగాణకు సంబంధించి చాలా మందితో మాట్లాడినప్పుడు చెప్పిన పరిస్థితులు మీ ముందుకు చెప్తున్నా ఒక ఎమ్మెల్యే భూములను కబ్జా చేస్తాడు ఇంకొక ఎమ్మెల్యే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఇంకొక ఎమ్మెల్యే సంక్షేమ పథకాలతో ప్రజలకు వచ్చి సోప్ టాప్ వ్యక్తిగత షో చేస్తాడు ఇంకొక ఎమ్మెల్యే ఫేస్బుక్ వాట్సాప్లు వాట్సాప్ ట్విట్టర్లు లేకపోతే యూట్యూబ్లు ఉంటే ఆ తన యొక్క పరిశీలన చేస్తాడు ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే ఏం చేస్తారంటే ప్రజలకు సంబంధించి ఫ్లెక్సీలు ఉంటే సరిపోతుంది ఇంకొక ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే గ్రామాలకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేయబోతున్నామని ఇంకొక ఎమ్మెల్యే చెప్తారు ఎవరు కూడా పూర్తి స్థాయిలో చదువురాని సన్నాసులే ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఆ జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటే నేను ఏం చెప్తున్నానంటే మీకు అన్ని రకాల అంశాలను తీసుకొచ్చిన లిక్కర్ స్కామ్ తీసుకొచ్చిన దాంతో పాటు రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎందుకు వణుకుతుండు కేసీఆర్ కూడా గందరగోళంలో ఎందుకు పడిపోయిండు ఏం జరిగింది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ తన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఒకలా ఉంది దాంతో పాటుగా వివిధ సర్వేల నుంచి వచ్చిన రిపోర్ట్ ఇంకోలా ఉంది దాంతో పాటుగా పోలీస్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఇంకోలా ఉంది ఇక్కడ మూడు అంశాలు ముఖ్యమంత్రి